దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు ఇంత గొప్ప ఆలోచన ఎవరికి కూడా రాలేదు అది రాజన్న బిడ్డ జగనన్నకి మాత్రమే సొంతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విజ్ఞని ఈ రోజు పేదవాడి హక్కుగా మార్చారు కోటీశ్వర పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విజ్ఞని ఈ రోజు తినడానికి తిండి లేని పేదవాడి బిడ్డకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు విద్యాదీవుని వస్తుందా మీరు రాముడిని పూజించినా అల్లాని ఆరాధించినా యేసు ప్రభుని ప్రార్థించినా మీ చదువులకు మాత్రం కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడకుండా ఉన్నత విజ్ఞని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాడు మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వ్యవసాయ కూలీ కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు కాంపౌండర్ కూతురు కూడా ఈ రోజు డాక్టర్ చదవగలుగుతుంది అంటే అది ముమ్మటికి జగనన్న వల్లే అందులో ఎలాంటి సందేహం లేదు అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు ఎప్పుడూ కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు ఆకలి తీర్చాలన్నా అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే ఈ రోజు జగనన్న ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప చదువులు చదివించేందుకు తాను ఆ ఇంటి కుటుంబ సభ్యుడిగా అండగా నిలవడం మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఊరు ఊరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది మరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఇవి రెండు లేని ఊరే లేదు తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు కొలకాద వాయుమిల్ల కొరసొల్లాద వాయుమిల్ల ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల పురియదా రాజా అర్థమైందా రాజా సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా లోకేష్ ఎంత మొరిగినా చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు 2024 జగనన్న once more